ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు వన్డేలో పదివేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు సిక్స్ కోటి మరీ హిట్ మ్యాన్ ఈ రికార్డును అందుకున్నాడు శ్రీలంక ఫేసర్ రజిత వేసిన ఏడవ ఓవర్లో సిక్స్ కొట్టిన రోహిత్ శర్మ ఇరవై మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు దీంతో వన్డేలో వేగంగా పదివేల పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలగొట్టాడు సచిన్ రెండు వందల యాభై తొమ్మిది వన్డే ఇన్నింగ్స్లో పదివేల రన్స్ ను పూర్తి చేయగా రోహిత్ శర్మ రెండు వందల నలభై ఒక్క ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు తన వన్డే కెరీర్లో మొదటి రెండు వేల పరుగులు చేయడానికి ఎనభై రెండు ఇన్నింగ్స్లు తీసుకున్న రోహిత్ శర్మ మిగతా ఎనిమిది వేల పరుగులను యాభై తొమ్మిది ఇన్నింగ్స్లోనే సాధించాడు కాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు కోహ్లీ రెండు వందల ఐదు ఇన్నింగ్స్ లోనే ఈ మార్కును అందుకున్నాడు అలాగే వన్డేలో పదివేల రన్స్ చేసిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు తన వన్డే కెరీర్లో ఇప్పటి వరకు రెండు వందల నలభై ఎనిమిది మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ రెండు వందల నలభై ఇన్నింగ్స్ లో నలభై తొమ్మిది సగటుతో పదివేల ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇందులో ముప్పై సెంచరీలు యాభై ఒక్క ఆఫ్ సెంచరీలు ఉన్నాయి ఏకంగా మూడు సెంచరీలను డబల్ సెంచరీలుగా మలిచాడు టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ సుమవాన్గిల్ మరోసారి శుభారంభాన్ని అందించారు అయితే లంక స్పిన్నర్ దునిత్ వెలలాగే ఎంట్రీతో సీన్ మారిపోయింది పదకొండు పరుగుల వ్యవధిలోనే టీమిండియా టాప్ త్రీని వెళ్లలాగే పెవిలియన్ చేర్చాడు రోహిత్ శర్మ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై నాలుగు బంధువుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు దీంతో ఆసియా కప్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీని కొట్టాడు కాగా వన్డే కెరీర్లో రోహిత్కు ఇది యాభై ఒకటవ హాఫ్ సెంచరీ